మూడున్నరేళ్లు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే వన్ ఇయర్ అవుతుంది. ఈ ముఖ్యమంత్రి 100కి 150% 1000% ఇంటికి పోతాడు. ఇతన్ని ఎవ్వరు కూడా క్షమించే పరిస్థితిలో లేరు. మీరు ఎంత భయపెడితే ప్రజలంతా రెచ్చిపోతారు. ఒకసారి తిరుగుబాటు చేస్తే మీరు పారిపోవడం కూడా ఖాయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది, కోపం ఉంది, కసి కూడా ఉంది. చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉంది నాకు. అలాంటి వ్యవస్థ, పనికిరాని వ్యవస్థగా తయారు చేస్తారా మీరు? ఎంతమంది చెబుతారు, ఎంతమంది కొడతారు, ఏం చేస్తారు? నేను చూస్తా. మర్యాదకు వెళ్ళండి. ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడని అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ఉందని అడుగుతున్నాను. అందుకే చెప్తున్నా, పూర్తిగా నరేంద్ర నేను అండగా ఉంటా, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. ఆయన్ని కాపాడమే కాదు, ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు ఆయన్ని ఆ విధంగా టార్చర్ చేశారంటే, ఇబ్బంది పెట్టారంటే, భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేశారంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉందంటే, బరి దిగిచ్చారు మీరు, బరి దిగిచ్చేస్తున్నారు. బరి దిగిచ్చిన వాళ్ళకి ఏ విధంగా కట్టడి చేయాలో చేసి చూపిస్తాం. నేనేమి రౌడీజం చేయను. ప్రజల ముందర మీరు సిగ్గుపడే విధంగా చేస్తా, మిమ్మల్ని దోషులుగా నిలబెడతా. నిలబెట్టడమే కాదు, మిమ్మల్ని తగిన విధంగా శిక్షించే వరకు వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా.